ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ వచ్చి మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇప్పుడే స్టేజ్ పైన ఉన్న ఆదివాసీ సోదరులందరూ కూడా ఇదే చెప్పినారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఒక ఆలోచనతో ఏదైతే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలకు న్యాయం కావాలని చెప్పి ఆ పోరాటం ఏదైతే తీసుకున్నారో కోదండరామ్ గారు, అలాగే ఈరోజు ఆదివాసులకు పొడు భూముల హక్కులు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతో ఎవరు కూడా ఈ సమస్య మీద ఆలోచించలేదు. సారి ఆలోచన తీసుకొని లేదు మనం పెద్ద ప్రోగ్రామ్ పెడదాం ఇది ఏటు నగరంలో మీరందరు రావాలని చెప్పి వారు ఈ కార్యక్రమం చేసినందుకు మరి నిజంగా మీరందరూ కూడా వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ కార్యక్రమంకి వచ్చిన మన డైనమిక్ ఎమ్మెల్యే గారు సీతక్క గారు, వారు ఎప్పుడు కూడా మన ఆదివాసుల హక్కుల గురించి ఆలోచిస్తుంటారు. ఇంకా ఈ సమావేశంకి వచ్చిన మన ఆదివాసీ సోదరులందరికీ కూడా, దళిత సోదరులు ఆదివాసీ సోదరులందరికీ కూడా నమస్కారం చెప్తూ నాకు ఈ కార్యక్రమం పిలిచినందుకు మీ అందరికీ కూడా అభినందనలు చెప్తున్నాను. కోదండరామ్ సార్ గారు చెప్పినట్టు నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు వరంగల్లో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది పొడు భూముల సమస్య పైన. నేను అప్పుడు ఆ మీటింగ్ అటెండ్ చేసి నేను అప్పుడు అందరికీ విశ్వాసం ఇప్పించినాను, మీరు పొడు భూములు ఏదైతే మన ఆదివాసులు ఉన్నారో మీరు భయపడక్కర్లేదు, మీ గురించి డెఫినెట్లీ తెలంగాణ సాధించుకున్న తర్వాత మీ గురించి కొట్లాడతామని చెప్పి ఆ రోజు విశ్వాసం ఇప్పించడం జరిగింది. కానీ మీరు అందరూ చూసినారు తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు కేవలం ప్రగతి భవన్లో ఉండి వారికి ఏది ఆలోచన మంచిదో వారికి ఎట్లా ఓట్లు రావాలనో అలాగే ఆలోచించుకొని ఈ పోడు భూముల సంగతి మర్చిపోయినారు. నేను చాలాసార్లు వారికి చెప్పినాను మన అడవి శాఖం హక్కులు కల్పించాలి, మన పొడు భూముల సమస్య ఉంది, దీన్ని ఎలాగైనా పరిష్కరించాలని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ రైతు బంధు కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నేను అప్పుడు డిమాండ్ చేయడం జరిగింది, మీరేదైతే ఈ 4000 రూపాయల పంట ఇస్తున్నారో ఇది పొడు భూమిలో ఉన్న మన ఆదివాసులకు ఇవ్వాలి, కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి నేను అప్పుడు డిమాండ్ చేయడం జరిగింది. మనం భూమిదారులకు ఇచ్చేది మేమేమి అభ్యంతరం చెప్పట్లేదు, కానీ ఎవరైతే మన ఆదివాసులు ఉన్నారో ఎవరైతే దళితులు ఉన్నారో కౌలు రైతులు వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ వర్తించాలని చెప్పి చాలాసార్లు నేను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కోరడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వారికి ఆ ప్రేమ ఏదైతే ఉందో మన ఆదివాసుల మీద ఏదైతే ప్రేమ ఉండాలనో ఆ ప్రేమ ఎప్పుడు కనబడలేదు. లేదు ఇది టెనెన్సీ యాక్ట్ వస్తుంది మేము ఇవ్వలేము అని ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య చెప్పి వారు మర్చిపోయేవారు. మొన్న ఎలక్షన్లలో కూడా చంద్రశేఖరరావు గారు వచ్చి అందరికీ మాట ఇవ్వడం జరిగింది. నేను ఈ ఎలక్షన్ల తర్వాత ఇక్కడనే కూర్చొని అందరు ఆదివాసులను పిలుచుకొని ఒక కార్యక్రమం పెట్టి మీ సమస్యలు తెలుసుకొని ఏదైతే సుప్రీంకోర్టులో డిసిషన్ వచ్చిందో దాన్ని వ్యతిరేకించి మనం న్యాయం చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్లు అయిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆయనకి ఎప్పుడు కూడా ఈ మన ఆదివాసుల సమస్యల పైన టైం దొరకలేదు. కానీ వారు ఏదైతే ప్రాజెక్ట్స్లో లావాదేవీలు రావాలో దాని మీద వారికి ఎక్కువ దృష్టి ఉన్నది. మీరందరూ కూడా గమనించాలి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడు కూడా ఏ సమయంలో వారికి ఏది ఉపయోగపడుతుందో అదే వాడుకొని తర్వాత మర్చిపోతారు. మనమందరం చూస్తున్నాము మన కోదండరామ్ సార్ గారు ఎంత కష్టపడి తెలంగాణ సాధించుకోవాలని చెప్పి వారు పోరాటం చేసిన తర్వాత వారు కోదండరామ్ గారి పేరు ఉండొద్దని చెప్పి వారు కోదండరామ్ గారిని పక్కకు పెట్టడం జరిగింది. మీరు అందరు చూస్తున్నారు నాకు మంచిగా గుర్తుంది మన హరీష్ రావు గారు కూడా 2004లో ఈ కాంగ్రెస్ పార్టీతోని ఒక అలయన్స్ పెట్టుకోవాలన్నప్పుడు వారే చంద్రశేఖరరావు గారితో మా నాన్నగారి దగ్గరికి వచ్చి మీరు అలయన్స్ పెడితే తెలంగాణ ఉద్యమం మంచుకుంటుందని చెప్పి వారు కోరడం జరిగింది. అంటే ఆ సమయంలో మేమందరం కూడా ఈటల రాజేందర్ మేమందరం కూడా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి పోరాటం చేసిన వాళ్ళందరినీ కూడా చంద్రశేఖరరావు గారు పక్కకు పెడుతున్నారు. అంతేగాక కేవలం కప్పు సాసలు పట్టుకునే వాళ్ళను ప్రగతి భవన్లో పెట్టుకొని వారిని ప్రోత్సహించుకుంటూ ఏదైతే మనం తెలంగాణ సాధించుకున్నామో తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి, ఎవరైతే అడ్వైజ్ చేస్తున్నారో వీళ్ళందరినీ పక్కకు పెట్టి చంద్రశేఖరరావు గారు ముందుకెళ్తున్నారు.
మీరందరు తెలుసు వారు ఏదైతే పొడు భూముల మీద మాట ఇచ్చినారో అలాగే దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి వారు అప్పుడు మాట ఇచ్చారు. కానీ మర్చిపోయినారు. మన ఆదివాసులకు 12% రిజర్వేషన్ ఇస్తాను, పంచాయతీరాజ్లో సెపరేట్ పంచాయతీలు ఆదివాసులకు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చారో దాని గురించి కూడా వారు మర్చిపోవడం జరిగింది. మీరందరూ గమనించాలి, వారు ఏదైతే ఎప్పుడు కూడా దళితులకు ఇంకా ఆదివాసులకు ఎప్పుడు కూడా ఆయన వ్యతిరేకి అన్నమాట. మీరు ఎలాగైతే ముఖ్యమంత్రి చేస్తారని మర్చిపోయినాడో, 3 ఎకరాల భూమి గురించి మర్చిపోయినాడో, ఈ రైతు బంధు కార్యక్రమం ఏదైతే మన ఆదివాసులకు వాళ్ళ బీద ప్రజలకు 4,000 రూపాయలు ఇవ్వాలనో దాని గురించి మర్చిపోయినాడో, అలాగే మొన్న కూడా అసెంబ్లీలో సిఎల్పిని దాన్ని రద్దు చేయాలని చెప్పి బట్టి విక్రమార్కే ఒక దళితుడు అపోజిషన్ లీడర్ అవుతాడు, ఈ పోడు భూముల సమస్యలు ఇతర సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తాడని చెప్పి ఆ పోస్ట్ ని ఖాళీ చేయడం వారు చేయడం జరిగింది. కేవలం ఒక నియంతృత్వ పాలన. మన తెలంగాణలో వారు వారి కుటుంబ సభ్యులు కేవలం వీళ్ళే లీడర్లు ఉండాలి, ఇతర వాళ్ళు ఎవరు ఉండొద్దని చెప్పి వారి కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ మీరందరూ చూసినారు పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక చెప్పదెప్ప కొట్టినట్టు కేసీఆర్ గారికి తీర్మానం ఇవ్వడం జరిగింది. జగ్త్యాల్ కరీంనగర్ ఓడించారు. మన నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ అంటే వారు 16 సీట్లు. మీరందరూ కూడా కేసీఆర్ గారు ప్రతిరూపాలు, మీరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్తే ప్రజలు గమనించి ఈ నియంతృత్వ పాలన పోవాలి, కేసీఆర్ కు ఒక గుణపాఠం నేర్పించాలని చెప్పి 7 సీట్లలో వారికి ఓడించడం జరిగింది. ఇంకా కొద్దిగా శ్రద్ధ పెట్టుకుంటే ఇంకొక 4 సీట్లు కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేది. మీరందరూ కూడా గమనించాలి ప్రజలు ఏదైతే ఆలోచిస్తున్నారో. ఎందుకంటే ఇలాంటి సమస్యలలో, మన ఆదివాసీ పొడు భూముల సమస్యలలో శ్రద్ధ వహించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది. కానీ నేను మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నాను, ఇప్పుడే కోదండరాం సార్ గారు ఏదైతే చెప్పినారో, ఈ పొడు భూముల సమస్య ఏదైతే సుప్రీంకోర్టులో మన ఆదివాసులో వ్యతిరేకంగా వచ్చిందో, మనమందరం కలిసి ఐక్యంగా ఉండి ఏదైతే అరుణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా మీకు అందరికీ వివరంగా చెప్పినారు ఎలాగ మనం అందరము మన హక్కుల గురించి కొట్లాడుకోవాలని. నేను డెఫినెట్లీ మన గవర్నర్ గారి దగ్గర రిప్రజెంటేషన్ తీసుకువెళ్లి మోడీ గారి దగ్గరికి, ప్రెసిడెంట్ గారి దగ్గర కూడా మనము రిప్రజెంటేషన్ తీసుకొని ఏదైతే మీ హక్కులు ఉన్నాయో దాన్ని సాధించుకోవడానికి డెఫినెట్లీ మనం అందరం కలిసి పోరాడతామని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ, మీరందరూ కూడా ఇదే ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండాలి. ఎందుకంటే చాలా సార్లు నేను చూసినాను, ఎక్కువ మన సమస్యల పైన మీటింగ్ పెట్టినప్పుడే మనమే ఎక్కువ సంఖ్యలో వచ్చి మన ఏదైతే బలం ఉందో ఆ బలం చూపించినప్పుడే ముఖ్యమంత్రి గారు కదిలి వస్తారు. మీరందరూ కూడా మన కోదండరాం సార్ గారు ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నారో మీరందరూ కూడా వారికి అభినందనలు చెప్తూ, మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మీరు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాజకీయ నాయకులకు, అరే మా హక్కులు పోతున్నాయి, మీరు మా హక్కులను, మీరు దీని సమస్యను చూసుకునే బాధ్యత మీ అందరిది ఉందని చెప్పి మీరు చెప్పాలి. అరుణ్ కుమార్ చాలా మంచిగా చెప్పినాడు. ఏమన్నాడు, ఆదివాసుల భూములు ఇవి, ఆదివాసుల చెక్క ఇది, ఎవరు చేస్తున్నారు ఈ కమర్షియలైజేషన్, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళే వచ్చి ఇది కమర్షియలైజేషన్ చేసి అడవులను నాశనం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోరు. కానీ మన బీద ఆదివాసులు వారు చెప్పినట్టు ఇంట్లో తిండి కూడా ఉండదు, వాళ్ళ పైన చర్యలు తీసుకోవటానికి ఈ పోలీస్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి నేను ఇంతకుముందు కూడా వారికి ఆదేశాలు కోరడం జరిగింది, మీరు ఆదేశాలు ఇవ్వాలి పోలీస్ వాళ్ళకు. మన ఆదివాసుల ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి వారు హక్కు చూపించుకుంటున్నారో మీరు వారి హక్కులు కల్పించాలని చెప్పి మేము ఇంతకుముందు కూడా డిమాండ్ చేసినాము. మనం అందరం కలిసి పోరాడి ఈ హక్కులు సాధించుకుందామని చెప్తూ, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. జై. ఆ పోరాటం ఏదైతే తీసుకున్నారో కోదండరాం గారు, అలాగే ఈరోజు ఆదివాసులకు పొడు భూముల హక్కులు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతో ఎవరు కూడా ఈ సమస్య మీద ఆలోచించలేదు. సారి ఆలోచన తీసుకొని లేదు మనం పెద్ద ప్రోగ్రాం పెడదాం ఇది ఏటు నగరంలా, మీరందరు రావాలని చెప్పి వారు ఈ కార్యక్రమం చేసినందుకు
మరి నిజంగా మీరందరూ కూడా వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ కార్యక్రమంకి వచ్చిన మన డైనమిక్ Subscribe us and press the bell icon for more interesting updates.